పాకిస్తాన్ యంగ్ పేసర్ నీం షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరియర్లోనే సంచలనం సృష్టించాడు రెండు వేల పంతొమ్మిదిలో టెస్ట్ క్రికెట్లో అంతర్జాతీయ కెరియర్ను నసీం షా ప్రారంభించాడు ఇప్పుడు మూడు ఫార్మెట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు దాదాపు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీం తన మెయిన్ టార్గెట్ కింగ్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు ఓ ఇంటర్వ్యూలో నసీం షా మాట్లాడుతూ విరాట్ కోహ్లీని డకౌట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ అతను చెప్పుకొచ్చాడు భారత్తో ఆడేటప్పుడు నా ప్రాణాలను పనంగా పెడతానని ఈసారి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే మా అందరి అంటూ ప్రకటించాడు ముఖ్యంగా సున్నాకి అవుట్ చేయాలన్నది నా కళ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీని డక్అౌట్ చేయడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయం అందువల్ల రాబోయే రోజుల్లో కింగ్ కోహ్లీని డక్అౌట్ చేస్తానని నసింషా వెల్లడించాడు అయితే వచ్చే ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడున్నాయి దీంతో పాటు టీమిండియా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్లోనూ దాయాది పోరు ఉండనుంది కాబట్టి నసీం షా కలను విరాట్ కోహ్లీ ఎలా చేదిస్తాడో అనేది వేచి చూడాలి పాకిస్తాన్ తరపున పదిహేను టెస్ట్ మ్యాచ్లు ఆడిన నసీం షా మొత్తం నలభై రెండు వికెట్లు తీసుకున్నాడు అలాగే ఎనిమిది వన్డేల్లో ఇరవై మూడు వికెట్లు తీసుకోగా పంతొమ్మిది టీ ట్వంటీల్లో పదిహేను వికెట్లు పడగొట్టాడు రాబోయే ఆసియా కప్ వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో తన పెద్ద కలతో టీమిండియాతో పోటీ పడాలని కోరుకుంటున్నాడు నసీం షా